టేస్టీగా సాంబార్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తా, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఓకేనా? కావాల్సిన పదార్థాలు: చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయలు, మునక్కాయలు, ఆనపకాయ, వంకాయలు, ఒక కప్పు కందిపప్పు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పౌడర్, 2 స్పూన్ల కొబ్బరి తురుము, నానబెట్టిన 100 గ్రాముల చింతపండు. పోపుకు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర మరియు ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా కందిపప్పును శుభ్రం చేసి 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో 5 విజిల్స్కి ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 3 గ్లాసులు వాటర్ వేసి స్టవ్ పై పెట్టి పసుపు వేసి కలుపుకొని దానిలో ఆనపకాయ, మునక్కాయ, వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అన్ని ముక్కలు ఒకే విధంగా ఉడకడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత ముక్కలన్నీ ఉడికాక బెండకాయ ముక్కలను కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దానిలో ఉడికించుకున్న పప్పు, చిక్కగా పిండుకున్న చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పౌడర్ వేసి బాగా కలుపుకొని మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత కొబ్బరి తురుము, టమాటా ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత ముక్కలన్నీ ఉడికాయో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని పోపుకి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులన్నీ ఫ్రై అయ్యాక దాంట్లో 2 గరిటెల సాంబార్ వేసుకొని దాన్ని సాంబార్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీర చల్లి మూత పెట్టుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.